ఇప్పుడు మన ఎం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం అది మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదినం నాడు మొట్టమొదటి జన్మదినం ముఖ్యమంత్రి అయినాక మొట్టమొదటి జన్మదినం ప్రజలకు అంకితమని హైదరాబాద్ నుంచి వచ్చి లక్ష్మీనరసింహ స్వామి ఆశీసులు తీసుకొని మన మూసి ప్రక్షాళనపై ఆయనకున్న చిత్తశుద్ధిని చాటి చెప్పుకోవడం జరిగింది మనం అందరం చాలా అదృష్టవంతులం ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఈ యొక్క మూసీ ప్రక్షాళన కోసం మా సోదరులందరూ ఎమ్మెల్యేలు మా అన్న మా పెద్దన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రివర్యులు ఇక్కడికి వచ్చినటువంటి పెద్ద మనుషులందరూ ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించిన అనిల్ అన్న పక్కన ఉన్నటువంటి వీరేష్ అన్న మందుల శామియల్ అన్న తర్వాత మన బీర్ లాయల్ అన్న అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి గారు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు మనం ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు అందరికీ ముఖ్యంగా శంకర్ అన్న బాలనాయక్ అన్న జిల్లా అధ్యక్ష శంకర్ నాయక్ అన్న అలాగే విప్పు విప్పు లక్ష్మణ్ అన్న అందరికీ నా కృతజ్ఞతలు అలాగే ఇక్కడ ముఖ్యంగా వచ్చినటువంటి రైతన్నలకు అలాగే కాంగ్రెస్ నాయకులు ఇంకా అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు అలాగే చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి గారికి అందరికీ నా కృతజ్ఞతలు అయితే మీరు ఒక్కటే ఒకటి ఆలోచించాలి పదేళ్ళు తెలంగాణ తెచ్చుకున్నాక పదేళ్ళ పాలన పది నెలల పాలన మీ అందరూ గుర్తించుకోవాలి పదేండ్ల పాలనలా పది రోజులు కూడా ముఖ్యమంత్రి ఇలా రోడ్డు మీదకి వచ్చిన సందర్భం లేదు ఏ రోజు సెక్రటేరియట్ కు వచ్చిన సందర్భం లేదు ఏ రోజు ప్రగతి భవన్ కు వచ్చిన సందర్భం లేదు మరి ఒక ముఖ్యమంత్రిగా మన యువ నాయకులు ఈ రోజు మన కోసం మూసి నది ఒడ్డున పుట్టినరోజు నాడు తిరిగిందంటే ప్రజల మీద చిత్తశుద్ధి ఉన్నట్టా లేనట్ట ఉన్నట్టా లేనట్ట ఇవాళ చెడు ప్రచారం చేయడమే పని పట్టుకురు తప్ప మేము పదిహేను రెండు మూడు రెండు వేల పద్నాలుగు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏం చెప్పినాం రెండు వేల పద్దెనిమిదిలో ఏం మేనిఫెస్టో చెప్పినాం రారంటే వస్తలేరు రారి రోడ్డు మీద చర్చ చేద్దాం రెండు వేల ఇరవై మూడు మేనిఫెస్టో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మానిఫెస్టోను ముందు పెట్టుకుందాం మీరు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మేనిఫెస్టో ముందు పెట్టుకుందాం రెండ్ర నాయన అంటే సోషల్ మీడియా ద్వారా ముచ్చడ చెప్తారు దాచుకుంటారు ముచ్చడ చెప్తారు దాసుకుంటారు కానీ ప్రజల సంక్షేమం గురించి పట్టింపే లేదు మనం బతుకొద్దా రాజకీయాలే అవసరమా ఇవాళ మేము మన్నా మా ముఖ్యమంత్రి వర్గాలు మమ్మల్ని పంపిస్తే సియోల్ నగరానికి పోయి హాన్ రివర్ అని ఒక చెరువును చూసొచ్చిన అది కూడా ఒకప్పుడు ఇట్లనే ఉండే అక్కడ ప్రజలు ఇవాళ ఎంత గొప్పగా బతుకుతుర్రో మీ అందరికి ఆ రోజు మేము పంపించిన వీడియోలలో మీ అందరు చూసుంటారు మనం బతుకొద్దా రాజకీయాలే చేద్దామా మూసి నాపుదామా ఇవాళ మంచి పేరు వస్తుంది కాంగ్రెస్ కని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమం గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా చెప్పండి మీరే అంటే రాజకీయంగా ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయొద్దు బద్నాం చేయాలన్న ఆలోచన తప్ప పది నెలల్లో మీరు చెప్పండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో ప్రమాణం చేసిన నిమిషం నుంచి ఇవాళ ఎన్ని నెలలైందో లెక్క పెట్టు పది దినాలన్నా కనపడకుండా పోయిందా పది దినాలన్నా ఏదన్నా పేపర్ల కనపడకుండా పోయిందా ఏదైనా టీవీల ప్రోగ్రామ్ శంకుస్థాపన చేయకుండా మా మంత్రులు ఏ రోజున ఖాళీ ఏ రోజు సెక్రటేరియట్ ఎట్టుంటుందో తెలియదు మన సెక్రటేరియట్ ప్రగతి భవన్ ప్రజలకు ఆ రోజు ఎల్బీ నగర్ స్టేడియం ప్రమాణం సేకరించి అక్కడ కంచెలు తీసి దానికి ప్రజాభవన్ అని పేరు పెట్టి ప్రజల కోసం తెరిచిపెట్టి ప్రగతి భవన్ లో ఇలా మీరందరు పోయి ఉంటారు ఇక్కడ ఉన్నోళ్ళు సగం మంది ప్రగతి భవన్ లో మా మంత్రి నాకు వినతి పత్రాలు ఇచ్చి ఉంటారు గతంలో ఎవరు మంత్రుల్ని కలిసిరా గతంలో ఎవరైనా ముఖ్యమంత్రిని కలిసిర్రా మా ముఖ్యమంత్రి ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేల కోసం ఆయన డోర్లు ఎప్పుడు తెరిచే ఉంటాయి ఇవాళ మీ అందరికి ఒకటే నిమిషంలో ముగిస్తా ఇవాళ మూసి ప్రక్షాళన చెయ్యాలన్న పట్టుదల మన రైతన్నల కష్టం ఇప్పుడు మా ఎమ్మెల్యేలందరూ మాట్లాడింది నేను మాట్లాడా ఆల్రెడీ ఎమ్మెల్యేలు చెప్పిర్రు ఇక్కడికి కొంతమంది కుల వృత్తులు చేసుకునే వాళ్ళు చెప్పిర్రు కొంతమంది అదర్ పార్టీస్ కూడా చెప్పినాయి కాబట్టి ఒక్కటే చెప్తున్నా మూసి ప్రక్షాళన చెయ్యాల్సిన అవసరం ఉంది మనం పండించే పంట మనం పెంచే చేపలు మన పిల్లల భవిష్యత్తు మన ఆరోగ్యాలు ఇలా లక్ష ఎకరాల సాగు ఈ మూసి సాటుగా జరుగుతున్నా భూగర్భ జలాలు కూడా కలుషితమైంది ఏడ బోరేసినా నల్ల నీళ్ళే వస్తున్నాయి ఏ నీళ్లు దాయినా హాస్పిటల్ పాలై క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి ఆడోళ్ళు గర్భం దాల్చలేని పరిస్థితికి వచ్చింది వ్యవస్థ కాబట్టి రేవంత్ అన్న వచ్చిన మొదటి నుంచి మూసీ ప్రక్షాళ మీద పట్టుతో ఉన్నాడు ఎంత మాట్లాడుకున్నా బిఆర్ఎస్ బీజేపీ నాయకులు ఎంత మాట్లాడినా మూసి ప్రక్షాళన చేసి తీర్తా అని చెప్పి ఈ రోజు ఆయన జన్మదినం నాడు మా ఎమ్మెల్యేలకు మాకు మా గోమటిరెడ్డి నాకు వారం రోజుల క్రితం పిలిచి చెప్పిండు నా జన్మదినం నేను ఎక్కువ చేసుకోను నేను చేసుకుంటే లక్ష్మీనరసింహ స్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకొని నేను మూసీ నదికి వస్తా మీరు రైతన్నలను అక్కడికి పిలవాలని చెప్తే మేము ఎంత సంతోషపడ్డామంటే ఎవరన్నా ప్రా జన్మదినం చేసుకోవాలంటే విదేశాలకు పోతారు జన్మదినం చేసుకోవాలంటే ఫ్యామిలీని తీసుకొని ఎక్కడన్నా పోయి ఫామ్ హౌస్ నుండి ఇవాళ ముఖ్యమంత్రి అందుబాటులో ఉండడు ఎందుకంటే ఫామ్ హౌస్లో కుటుంబ సభ్యులతో ఉంటాడని ఇవాళ ముఖ్యమంత్రి గారు మన కోసం వచ్చిర్రు మీ అందరికి ఒక్కటే ఒక్క నిమిషంలో ముగిస్తా మనం తెచ్చుకున్న ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ప్రజలు కాపాడాల్సిన అవసరం ఉంది మనం పది నెలల్లో మన ఆర్థిక ఇబ్బందులు ఏడు లక్షల కోట్లు అప్పైనా కడుపు చేతులు పట్టుకొని మా మంత్రులందరూ మాట్లాడుకొని ఎట్లనన్నా ఇచ్చిన హామీలు నెరవేర్చాలి మనం ప్రజలను కాపాడుకోవాలని చెప్పారు మీరు ఎన్ని ప్రభుత్వం తెచ్చింది ఐదేళ్లకు పది నెలలకు తెచ్చిర్రా మీరు వేసింది ఐదేళ్ళకు మళ్ళా మమ్మల్ని గెలిపియ్యాలన్నా మా అన్నని ముఖ్యమంత్రి చేయాలన్నా మళ్ళా ప్రభుత్వం రావాలన్నా మీరు అందరు ఓటేస్తేనే కదా వచ్చేది మీ అందరూ మళ్ళీ ఐదేళ్లలో మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే బాధ్యత మా అన్న తీసుకుంటాడని మీ అందరు సుఖం చెప్తున్నాను అలాగే ఈ రెండు మూడేళ్లలోనే ఈ రోజు చూసిపోయిండు అన్న మళ్ళా రెండు మూడు అదే శివలింగం దగ్గర వచ్చి మంచినీళ్ళ ప్రవాహం మధ్యన శివునికి పూజ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మాకు మా మీద నమ్మకం పెట్టుకోవాలి మీరు నమ్మకం ఉండాలి ఎవ్వడే అని చెప్పిన ఇనకండి సోషల్ మీడియా ద్వారా చెప్పే చెడు ప్రచారాలు తిప్పికొట్టాల్సిన ప్రజలు ప్రజలదే ఎందుకంటే ప్రజలే పదేళ్ల తర్వాత దౌర్భాగ్య పాలనను పంపించి ఈ పాలన తెచ్చుకురు కాబట్టి దండం పెడతా మీకు మీరు ఎవరి మాటలు వినకండి మమ్మల్ని నమ్మండి మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు ఏ రోజన్నా ఎవడన్నా బీసీ కులగణన నన్న చేస్తా ధైర్యం ఉండేనా ఇలా రేవంత్ అన్న రాహుల్ గాంధీ గారు మా మంత్రులందరూ కలిసి మూడు రోజుల క్రితం మీటింగ్ పెట్టి భారతదేశం బీసీ కులగనకు ఒక మోడల్ గా చేయాలన్న చిత్తశుద్ధి ఉన్నది మాకు కాబట్టి అన్ని కార్యక్రమాలు చేస్తామని తెలియస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మా అని అనిలన్నకు వచ్చిన ప్రతి రైతన్నకు దండం పెడుతూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు